వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ నెల 26 డిసెంబర్ 26 2019 మార్గశిర బహుళ అమావాస్య రోజు గురువారం ఉదయము కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణం సంభవించబోతూ ఉంది. ఇది మన యొక్క ఇండియాలో కనిపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం యొక్క నియమాలు తప్పనిసరిగా పాటించాలి. గ్రహణాలకు మరియు రాతులకు సంబంధం అనేది ఉంటుంది. గ్రహణాలు పట్టినటువంటి సమయాలను బట్టి నక్షత్రాలు మరియు రాసులపై ప్రభావం అనేది ఉంటూ ఉంటుంది. ఆ విధంగా ఏ రాశిలో తెలుసుకుని వారు గ్రహణాల యొక్క అనంతరము శాంతులు చేయించుకోవడం ఎంతో మంచిది. ఈ నెల 26 సంభవించబోతున్నటువంటి సూర్యగ్రహణం యొక్క ప్రభావంతో ఈ యొక్క 2 రాశుల వారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సినటువంటి సమయం. దీని యొక్క ప్రభావము రాబోయేటటువంటి 1-6 నెలల పాటు ఉంటుంది. వారు గ్రహణం యొక్క అనంతరము ఆలయాన్ని దర్శించుకుని శాంతి చేయించుకోవడం ఎంతో ఉత్తమం. ఆ రాశుల వారు ఎవరో వీడియోలో తెలుసుకుందాం. ప్రాచీన కాలంలో గ్రహణాలను అశుభ సూచకంగా భావిస్తూ ఉండేవారు. అకస్మాత్తుగా సూర్యుడు మాయమైపోవడం వల్ల ప్రజలు భయభ్రాంతులకు గురి అయిపోతూ ఉండేవారు. చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండేవారు. ఈ నెల 26వ తేదీ సంభవించబోతున్నటువంటి సూర్యగ్రహణము ఉదయం 8:10 మొదలై 11:18 ముగుస్తుంది. అంటే ఆద్యంత పుణ్యకాలము 3:07:34. గ్రహణ స్పర్శకాలము ఉదయం 8:10 గ్రహణం యొక్క మధ్యకాలము ఉదయం 9:35 గ్రహణం యొక్క మోక్షకాలము 11:18. కాబట్టి ఈ నెల 26వ తేదీ సంభవించబోతున్నటువంటి పాక్షిక సూర్యగ్రహణము మన ఇండియాలో కనిపిస్తుంది. ప్రతి ఒక్కరూ కూడా గ్రహణం యొక్క నియమాలు తప్పకుండా పాటించాలి. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కూడా ఈ యొక్క గ్రహణం యొక్క నియమాలను తప్పకుండా పాటిస్తూ ఉండాలి. ఈ 3 గంటలు కూడా కదలకుండా పడుకుని ఉండడం ఎంతో మంచిది. ఈ నెల 26న సంభవించబోతున్నటువంటి కేతుగ్రస్త పాక్షిక సూర్యగ్రహణము ఉత్తర ఈశాన్య స్పర్శ, నైరుతిలో మోక్షం మరియు మూలా నక్షత్రమందు ఈ యొక్క గ్రహణము సంభవిస్తుంది. కాబట్టి ధనురాశి వారికి ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం అనేది ఉంటుంది. అదే విధంగా మకర రాశి వారికి కూడా ఈ యొక్క గ్రహణం యొక్క ప్రభావం కూడా ఉంటుంది. వీరు గ్రహణం యొక్క అనంతరము శివాలయానికి వెళ్లి ఆ మహాశివయ్యను దర్శించుకొని శాంతి చేయించుకోవాలి. ప్రతి రాశి వారు కూడా ఈ యొక్క గ్రహణానికి పట్టు విడుపు స్నానాలు చేసి శివాలయాన్ని దర్శించి ఎటువంటి ఆటంకాలు కూడా రాకుండా ఉండాలని దైవానికి నమస్కరించుకోవడం ఎంతో మంచిది. అదే విధంగా ఈ యొక్క గ్రహణం సమయంలో ఎవరైతే ఓం నమశివాయ అనే శివ పంచాక్షరి మంత్రాన్ని భక్తితో జపిస్తూ ఉంటారో అలాంటి వారికి గ్రహణ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.